విష ప్రభావంగా చనిపోయారు కదా అలాంటప్పుడు ఆయన ఏ విధంగా దైవ ప్రవక్త అవుతారు అలాగే ఆయన చెప్పినటువంటి వైద్యము ఆయనకు తెలియకపోయిందా అని ప్రశ్నిస్తున్నాను విష ప్రభావంతోనే చనిపోయాడనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆదేశం ఎక్కడ లేదండి విష ప్రభావం విష ఆహారం తిన్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన జీవించి ఉన్నారు విష ప్రభావానికి దానికి సంబంధం లేదు దానివల్ల కొంత మీరు అపోహపడ్డట్టుగా అనిపిస్తుంది ఇంకోటి ఏమంటే విష ప్రభావం వల్ల లేదా ఆయన ఇంకోటి ఏదైనా ఇంకోటి అనమాట విష ప్రభావం చేసుకోలేదు వైద్యం అనేటువంటిది అందరికీ షిఫా దేనవలా అల్లాహే బీమారీ దేనవలా అల్లాహే మంచి చెడు చేసేటువంటి శక్తి సెల్ఫ్ అల్లాహకే ఉంది ఈ యొక్క వైద్య పరిజ్ఞానాన్ని ఇది తింటే మంచిది అది తింటే మంచిది దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయనేసి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు కానీ విష ప్రభావం ఆయనలో పనిచేసేటప్పుడు వెంటనే చనిపోయి ఉండాలి కానీ ఆ విధంగా లేదు దేవుణ్ణి దేవుడు నిజ దేవుణ్ణి సాతాను ఎత్తుకునే వెళ్ళిపోయింది 40 దినాలు తన దగ్గర పెట్టుకోలేదు అది కాకుండా కొంతకాలం విడిచిపోయాడనేసి చెప్తాను సో నిజ దేవుణ్ణి సాతాను ఎత్తుకుని పోయినప్పుడు మనిషికి విష ప్రభావం జరగడంలో పెద్దగా ఆయన మానవుడు స్నేహంగా ఉంటున్నాం దేవుణ్ణి సాతాను ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు మానవుని పైన విష ప్రభావం జరిగింటే అందులో కష్టమైనట్టు నాకు అర్థం రెండవ ప్రశ్న ఒకవేళ మొహమ్మద్ గారు ప్రవక్త అయితే అల్లాహ్ ఎందుకు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడలేదు మరి ప్రతి ప్రవక్త కూడా యుటిలాంగిలో ఉన్నట్లుగా యెహోవా మాట్లాడితే విన్నారు కదా ఎందుకని ప్రవక్త మొహమ్మద్ అంటే ఇంగ్లీష్లో ఉంది ట్రాన్స్లేట్ చేస్తున్నానండి రెవల్యూషన్ లేకపోతే వహీ వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా మారిన తర్వాత కూడా మరి ఈవిల్ స్పిరిట్స్ అంటే దయ్యముల చేత పీడింపబడ్డారు దీనికి సమాధానం చెప్పారు బైబిల్ అయితే ఇందాక ఒకసారి కూడా చెప్పారు మానవులే రాశారనేసి దైవ ప్రేరితంతో మీరు మత్తయి మార్కులక సువార్తను కనుక చూసుకున్నట్లయితే ఒకే విషయాన్ని వివిధ రూపాల్లో వివిధ విభిన్న భావనలతో చెప్పినట్లు చూస్తాం దాని కారణం ఏమంటే మనుషుల చేత రాయబడింది అఫ్కోర్స్ ఆయన దైవ ప్రేరణ అంటున్నాడు ఆ విధంగా కాకుండా దైవ ప్రేరణ అయితే ఒక విషయాన్ని ఒకే విధంగా చెప్పింటాలి ఆ విధంగా బైబిల్లో లేదు కానీ ఖురాన్ అయితే వెర్బల్ రెవల్యూషన్ అంటే దైవ వాణి వచ్చింది వచ్చిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలకు చెప్పారు ఆయన శిష్యులు అప్పటికప్పుడే ఆ యొక్క వాక్యాలను ఆ యొక్క వహీని రాసుకోవడం జరిగింది అందువల్ల ఈ యొక్క సరే ఇంకోటి అన్నారు అదే చెప్పాను కదా దయ్యం మనిషిని ప్రభావితం చేస్తే తప్పేం లేదు ఈ విధంగా చాలా జరిగినాయి కానీ దేవుణ్ణి సాతాను ఎదుగుకోలేకపోతే నిజ దేవుణ్ణి అది ఇంతకు నేను చెప్పుకున్నట్లు త్రిత్వంలో ఒకడో లేదో ఆయన ఏమో తెలియదు కానీ సాతానికి పవర్ ఉంది సాతాను పైకి ఎత్తుకుంటూ ఈ సమస్తం నన్ను మొక్కు ఎవరిని ఆర్డర్ చేస్తున్నాడు ఇక్కడ సాతాను ఎవరిని ఆర్డర్ చేస్తున్నాడు దేవుణ్ణి ఆర్డర్ చేస్తున్నాడు కమ్ నాకు నువ్వు సాష్టంగా పడు నీకు మొత్తం నీకు ఇచ్చేస్తాను ఎవరిది సమస్త సృష్టి ఎవరిది దేవునిదా సాతానిదా ఆ సాతాను అది నాకు ఇవ్వబడింది నేను నీకు ఇచ్చేస్తాను నాకు సాష్టంగా పడు అనేసి ఒక సాతాను సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పైకెత్తుకుని పోయి తన కాలంతో పడమనేసి ఆర్డర్ చేయడం అనేటువంటి దానికంటే ఒక మనిషికి దయ్య ప్రభావం దయ్యము పట్టలేదు ఏం పట్టలేదు అది ఎక్కడా లేదు అన్నది అది వేరే విషయం దయ్యము ప్రవర్తన పట్టినాయి అనేటువంటి విషయం కానీ దయ్యం పట్టింది అనేసి బైబిల్లో ప్రజలు యేసు గారు అంటున్నారు అనేక చోట్ల దయ్యం పట్టిన వాళ్ళ ఏది వాళ్ళ చివరి ప్రశ్న యువలోకంలో ఉండే విధమైన అంటే భోగభాగ్యాలు తినడం అలాంటివి పరలోకం స్వర్గం విధమైన పరలోకం అంటే స్వర్గం అవసరమా
మరి ఇక్కడే భూమి మీదనే ధనవంతులు అనుభవించేది సత్యమే నాకి అదే నిత్య జీవం అయితే ఇక్కడ ధనవంతులు ఏదైతే అనుభవిస్తున్నారో అది ఎందుకు స్వర్గం కాదు పైన అనుభవించేది ఇక్కడే అనుభవిస్తున్నారు కదా వాళ్ళు
క్రీస్తు నిజమైన దేవుడే అయితే అతనే స్వయంగా ఎందుకు నన్నే ఆరాధించండి అని ఎందుకు చెప్పలేదు? ముస్లింలకు వచ్చిన ఒకే ఒక ప్రశ్న ఇది, ఎందుకంటే ఎక్కడ ఆయన చెప్పాడు, ఎక్కడ ఆయన చెప్పాడు, ఒక్క చోట కాదు వంద చోట్ల చెప్పాడు. కానీ నేను మళ్ళీ మీకు ప్రశ్నించాను, ఏమని మొహమ్మద్ గారు మీరు ప్రవక్తను ఎక్కడ చెప్పారో చూపించమని అడిగారు, మీరు చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. పోనీ నేను నిత్యజీవానికి మార్గము అని చెప్పాను అంటే చెప్పలేదు. నేను మీకు చదివి వినిపించాను, యేసు ప్రభు యొక్క యేసు ప్రభు ఎందుకు దేవుడు, మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలొస్సీయులకు రాసిన పత్రిక, దేవుని మర్మమైన క్రీస్తు సృష్టముగా తెలుసు స్పష్టంగా తెలుసుకుని మన హృదయాల్లో ఆదరణ పొందాలి. ఏవైనా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నివసించుతున్నది. ఇవన్నీ పౌలు చెప్పాడు అనేది దానికి సమాధానం చెప్తాను, అడగండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైతే దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టాడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఇంకా చదవమంటారా, చాలా ఉన్నాయి, చాలా సార్లు చెప్పుకున్నాడు, అది కాదు అవే కాదు, యేసు ప్రభు స్వయంగా తన నోట చెప్పిన మాటలు అన్ని మీరు నమ్ముతారా? ఫస్ట్ క్వశ్చన్, అన్ని నమ్మితే ఆయన సిలువ వేయబడతాను తిరిగి లేస్తానని చెప్పాడు, నమ్ముతారా? నమ్మరు. మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు ఇస్తుంది మొత్తం మీద నమ్మరు, మీరు ఒకటే నమ్ముతారు. ఆయన ఆయన నాకు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు గారికి ఇంకెవరు? దేవుడు పెట్టిన ఆజ్ఞలు నాకు చదువు, నే దేవుడు ఏదైతే ఆజ్ఞ పెట్టాడో దాని అది అది దానికంటే ఉన్నదని చెప్పాడు. అంటే సపాత గురించి ఆయన దేవుడు గారికి ఇంకెవరు? నన్ను మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూశాడు అన్నాడు, అప్పటికి పుట్టాడా? కాబట్టి దేవుని వాక్యము కొంత ఇచ్చదా కొంత అచ్చదా వస్తుంది. యెషయా గ్రంథంలో ఉన్నట్లు వెతుక్కొని కూర్చొని చదువుకోవాలి. అన్ఈక్వివోకల్ స్టేట్మెంట్ చెప్పండి, అన్ఈక్వివోకల్ స్టేట్మెంట్ చెప్పండి అని పిట్టగా ఉండి చెప్పకూడదు. అదే క్వశ్చన్ తిరిగి వస్తుంది, అన్ఈక్వివోకల్ స్టేట్మెంట్ మొత్తం ఖురాన్లో మహమ్మద్ గారు ఎక్కడ చెప్పారు? ప్రవక్తని మొత్తం ఖురాన్లో నేను నిత్య జీవానికి మార్గం ఎక్కడ చెప్పారు చెప్పాలి నాకు ఇంకా టైం. మూడో ప్రశ్న ఆరిఫ్ గారు అడుగుతారు, నిత్య జీవానికి అర్హులు ఎవరు, దాన్ని పొందటానికి కలిగి ఉండాల్సిన విషయాలు ఏమిటి, అనుసరించాల్సిన ఆజ్ఞలు ఏమిటి? ప్రశ్న, నిత్య జీవానికి అర్హులు ఎవరైతే యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారు వారు దేవుని పిల్లలుగా పిలువబడి పరిశుద్ధాత్మని చేత నడిపించబడతారు. వారు నిత్య జీవానికి అర్హులు, వారు నిత్య జీవాన్ని పొంది ఉన్నారు అన్నది దేవుని వాక్యం చెప్పే సత్యం. యోహాను సువార్తలో ఈ విషయం మీరు చూడొచ్చు, నేను ఇంతకు ముందు చదివిన యోహాను సువార్త 16లో కూడా మీరు చూడొచ్చు, మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూడొచ్చు. ఆయన ససేమిగుడిగా మనం వచ్చాడు, ఎందరో ఆయనను అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలకు అధికారం ఇవ్వబడ్డారు అని దేవుని వాక్యం చెప్తాం. ఇక దయ గురించి కూడా దేవుడి దయ వెతికెళ్ళిపోయింది కదా, ఇలా చెట్టుకేసి పిలిచాడు, మీరు చూసారా అక్కడ టీవీ ఉందా? దాంతే ముందు యాక్షన్ అందరూ చేయగలుగుతారు. నేను స్వర్గం గురించి యాక్షన్ చేస్తే ఇక్కడ సగం మంది వెళ్ళిపోతారు, కాబట్టి యాక్షన్లు ఏమన్నా లేండి, అక్కడ రాసిన చదువుతుంది చాలు. దేవుడి దయ వెతికెళ్ళదండి, పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళాడు యేసుప్రభు, ఆత్మ చేత కొనుక్కోబడ్డాడు. ఆ విషయాన్ని మీరు చదివి ఉంటారు, కావాలని మీరు దాన్ని దాచిపెట్టి మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తా ఉంది. పరిశుద్ధాత్ముడు కొనుక్కోయాడు. శోధన అన్నది బయట నుంచి వచ్చే శోధన ఒకటైతే, లోపల నుంచి వచ్చే శోధన ఒకటి. బైబిల్ గ్రంథం చెప్పే శోధన గురించి మాట్లాడుతున్నాను. దయ్యం చేత శోధింపబడ్డాడు అన్నది ఆయన స్వభావం నుంచి వచ్చింది కాదు, ఆయన బయట నుంచి ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆ శోధనను ఆయన అంగీకరించాడు. అయితే శోధనను జయించాడు, జయించి బయటకు లేచాడు, వాక్యంతో కొట్టాడు. కానీ మీరు మహమ్మద్ గారి గురించి చెప్పలేదే ఆ విషయం, జయించాడని ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళి బావిలో ఎక్కడో ఉంటే తొక్కి తీయాల్సి వచ్చింది, దాని గురించి మాట్లాడలేదు. ఆయన భ్రమలో ఉన్న విషయం గురించి మాట్లాడలేదు. ఆయన కొట్టినటువంటి ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచన గురించి మాట్లాడలేదు. ఏ ఒక్క దాని గురించి ఆలోచన మీరు సమాధానం చెప్పలేదు. నేను చెప్పాను, నేను మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను, ఏదైనా మిగులుంటే దాని గురించి కూడా చెప్తాను ప్రశ్నిస్తే.
Thank you.